హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలిం మ్యాటర్స్ ఎంటర్టైన్మెంట్. మీకోసం 5 హర్రర్ థ్రిల్లర్ మూవీస్ తీసుకొచ్చాను, అవేంటో చూసేద్దాం. లైవ్ టెలికాస్ట్ ఈ వెబ్ సిరీస్లో కాజల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో వర్క్ చేస్తుంటుంది. లైఫ్లో జరిగిన సంఘటనల ఆధారంగా షోలను చేస్తారు. ఈ షోలు పెద్దగా ఆకట్టుకోవు. దీంతో కాజల్ టీమ్ ఈసారి రియల్గా దయ్యమున్న ఇంట్లో దయ్యాన్ని షూట్ చేద్దాం అనుకుంటారు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళతో దయ్యం గురించి లైవ్ ప్రోగ్రామ్ చేస్తారు. దీంతో దయ్యం ఒకసారిగా వస్తుంది. కాజల్ తన టీం ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలుకి ఆ దయ్యం కథ ఏంటి, వారు ఆ ఇంటి నుండి ఎలా బయటపడ్డారు అనేదే కథ. వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. చతుర్ముఖం ఈ మూవీలో తేజస్విని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తేజస్విని యాంటోనీ అనే తన ఫ్రెండ్తో కలిసి సీసీ కెమెరాల బిజినెస్ చేస్తుంటుంది. తేజస్విని ఒక సెల్ ఫోన్ ఎడిక్ట్. ఒకరోజు తన సెల్ ఫోన్ నీళ్ళలో పడి చెడిపోతుంది. తన కొత్త సెల్ ఫోన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. ఆ సెల్ ఫోన్ తేజస్విని చేతికి వచ్చినప్పటి నుండి కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అలాంటి సెల్ ఫోన్లు ఇంకా 3 ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ 3 సెల్ ఫోన్లు వాడుతున్న వారు చనిపోతారు. అలాంటి సెల్ ఫోన్ వాడుతున్న తేజస్విని కూడా కొన్ని రోజులలో చనిపోతున్నా అని తెలుసుకుంటుంది. మరి తేజస్విని సెల్ ఫోన్ సమస్యను జయిస్తుందా, ఆ సెల్ ఫోన్ వెనుక ఉన్న రహస్యం ఏంటిది అనేది ఈ మూవీ కథ. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ లేవు. హర్రర్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 18+ వాళ్ళు మాత్రమే చూడండి. ఈ మూవీ ఆహాలో అవైలబుల్గా ఉంది. ఐరా ఈ మూవీలో యమున ఒక జర్నలిస్టు. తను చేస్తున్న జాబ్ మీద విసుగు వచ్చి యూట్యూబ్లో వీడియోలు చేసి ఫేమస్ కావాలనుకుంటుంది. దీంతో తన బాసు ఒప్పుకోడు. ఈ క్రమంలోనే యమునని పెళ్లి చేసుకోమని తన తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో యమున వాళ్ళ అమ్మమ్మ ఇంటి ఊరికి వెళ్తుంది. యమున తన టీంతో కలిసి లైవ్ గోస్ట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళతో దయ్యం ఉందని నమ్మించి వీడియోలను తీసి యూట్యూబ్లో పెడుతుంది. అప్పుడే ఆ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి, కొన్ని హత్యలు జరుగుతాయి. ఆ ఇంట్లో భవాని అనే ఆత్మ ఉందని, హత్యలు చేసింది భవాని అని తెలుసుకుంటుంది. భవాని యమునను కూడా చంపడానికి వెంటాడుతుంటుంది. అసలుకి ఈ భవాని ఎవరు, ఈ హత్యలను ఎందుకు చేస్తుంది, యమునను చంపడానికి ఎందుకు వెంటాడుతుంటుంది అనేదే ఈ మూవీ కథ. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ లేవు. ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 18+ వాళ్ళు మాత్రమే చూడండి. నెక్స్ట్ మూవీ ద ప్రిస్ట్. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారు వరుసగా మరణిస్తారు. ఈ వరుస మరణాలు అనుమానాలు కలిగిస్తుండడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని ఒక ఫాదర్ను సంప్రదిస్తారు. ఫాదర్ ఈ ఆత్మహత్యల వెనుక ఎవరో ఉన్నారని తెలుసుకుంటాడు. ఫాదర్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఒక చిన్న పిల్లను కలుస్తాడు. ఆ చిన్నపిల్ల ప్రవర్తన వింతగా ఉండడం గమనిస్తాడు. తర్వాత ఆ పాప గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవి ఏంటో ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. అంజలి నటించిన హర్రర్ మూవీ లిసా. లిసా అలియస్ అంజలి చిన్నప్పుడే తన తండ్రి చనిపోతాడు. కష్టపడి చదివి యుఎస్ వెళ్ళాలనుకుంటుంది. ఈ క్రమంలో తన తల్లిని, అమ్మమ్మలను ఇద్దరిని కలపాలనుకుంటుంది. దీంతో లిసా తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. లిసాకి తన అమ్మమ్మ ఇంట్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, లిసా తన అమ్మను, అమ్మమ్మలను కలిపిందా లేదా అనేదే ఈ మూవీ. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. ఈ మూవీ కంప్లీట్గా ఫ్యామిలీతో చూడవచ్చు. ఈ మూవీ క్లైమాక్స్లో మాత్రం ఒక మంచి మెసేజ్ను ఇస్తుంది. అదేంటిదో మీరే చూసేయండి. ఈ మూవీ ఆహాలో అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.